హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఇటీవల మనం చూడొచ్చు అంతర్వేదిలోని రథం ఏదైతే దగ్ధమైందో దానికి నిరసనగా మేము అనేక రకాలుగా మా దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. ఇటువంటి ప్రమాదం జరిగిన హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవుల మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన దర్యాప్తు చేయకుండా కంటి తుడుపు నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి నిరసనగా మేము ఈరోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. హిందూ దేవులకు సంబంధించి వచ్చిన ఆదాయం దేవాదయ ధర్మాదాయ శాఖ చెందితే, చర్చిలకు కానీ మసీదులకు కానీ చెందే ఆదాయం మాత్రం వారి సొంతం. అలాంటప్పుడు పాస్టర్స్కి కానీ వేరే మతాల పెద్దలకు కానీ ఏ విధంగా మీరు భరణం ఇస్తున్నారు ప్రతి నెల అని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినట్లే ఇసుక ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కిలో లెక్క నమ్మితే ఈ ప్రభుత్వం తులా లెక్క నమ్ముతున్నట్టుగా చూస్తుంటే అర్థమవుతుంది. ఇసుక భారమై నిర్మాణాలు ఆగిపోయి అనేక కూలీలు రోడ్డు పడ్డారు. వాటి మీద కూడా దృష్టి పెట్టకుండా ప్రభుత్వం, అలాగే లిక్కర్ మాఫియా లిక్కర్ మీద కూడా సొమ్ము చేసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ పట్ల ఎందుకు అంత విరక్తి కలిగిందో అర్థం కావట్లేదు. హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నట్టుగానే కనిపిస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు ఈ దీక్ష చేస్తున్నాం. దీనికి అతిథులు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీ మాధవ్ గారు, అలాగే మా జాతీయ కార్యకర్త ఇచ్చేశారు. అంతర్వేదిలో ఏదైతే స్వామివారి రథాన్ని దగ్ధం చేసిన సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉండే ప్రతి హిందువు కూడా కలత చెందడం జరిగింది. పురాతనమైన నవ నరసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గోదావరి నది సముద్రంలో కలిసే ఆ ప్రాంతంలో వశిష్ఠాశ్రమం యొక్క తీరాన ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క రథానికి చాలా ప్రాశస్యం. అంతర్వేది తీర్థం అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ వైభోగాన్ని ప్రజలు తిలకించడానికి ఈ యొక్క రథాన్ని ఊరేగింపు చేశారు. ఆ విధంగా ఈ రథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో అన్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఏవైతే నరసింహస్వామి టెంపుల్స్లో ఈ రథయాత్రకి ప్రాముఖ్యత చాలా ఉంది. అయితే ఒక దేవాలయం తర్వాత ఇంకో దేవాలయంలో ఈ యొక్క రథాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. ఎప్పుడూ లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా 4 రథాలు ఒక సంవత్సరంలో కాలిపోవటం ఇప్పుడు చూడలేదు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, నెల్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అలాగే అంతర్వేదిలో అలాగే బింట్రగుంట్రలో ఈ యొక్క రథాలు అంటే 4 రథాలు, 2 రథాలు ధ్వంసమవటం జరిగింది, 2 రథాలు పూర్తిగా దగ్ధం చేయబడటం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రతి సంఘటన వెనక నవ నరసింహస్వామి టెంపుల్స్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేదే మన మొదటి ప్రశ్న. ఈ యొక్క సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే ప్రతి సంఘటన వెనక ఎవరున్నారు అంటే ప్రభుత్వం ఎటువంటి విచారణ చేయకుండా ముందే పిచ్చివాళ్ళు దీంట్లో ఒక పిచ్చివాడి చర్యగా అభివర్ణించి కలెక్టర్ చెప్పడం, తర్వాత పోలీస్ కమిషనర్ కూడా ఎస్పీ కూడా ఆ విధమైన రిపోర్ట్ ఇవ్వడం, పత్రికా ముఖంగా చెప్పడం ఏదైతుందో ఇది అత్యంత దారుణమైన విషయం. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసిన సమయంలో ఒకటి కాదు 2 కాదు, సుమారు పిఠాపురంలో ఉండే దాదాపు రోడ్డు పక్కన అన్ని టెంపుల్స్ యొక్క విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. అత్యంత ప్రసిద్ధిగాంచిన కుటేశ్వర అమ్మవారు ఏదైతే అష్టాదశ శక్తి పీఠాలు ఒక పీఠమైన ఆ పురోహితిక టెంపుల్ యొక్క విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తే మొత్తం ఒక పిచ్చివాడు మొత్తం పిఠాపురం అంతా తిరిగి ఈ విధంగా చేశారని చెప్పి ప్రాథమికంగా మేము దర్యాప్తు చేసి చెప్తున్నామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది. తర్వాత అర్థమైంది రాత్రి పూట ముసుగు వేసుకొని కొందరు ఈ విధంగా చేశారు అని చెప్పి, అయితే ఎవరిని కూడా అరెస్ట్ చేయలేని సంఘటనలు. అలాగే ఈ యొక్క 4 రథాలకు సంబంధించిన దగ్ధం విషయంలో కూడా ప్రభుత్వం ఇటువంటి వైఖరి అవలంబించింది. ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక తెలియజేయాలని, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేయటం, గుంటూరులో బస్టాండ్ దగ్గర
దుర్గాలయాన్ని కూల్చివేసి దాంట్లో సామాన్లు ఇష్టానుసారంగా పారివేస్తే ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది కనుక ఏదైనా నేను చేసుకుంటే పరవాలేదు అనే ఒక ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ పవిత్రతను భంగం కలిగించే ఏ చర్యని మేము ఒప్పుకోం దాన్ని ప్రతిఘటన చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వడానికే నిన్న మీంతా కూడా అంతర్వేది బయలుదేరాలని చెప్పి అనుకోవటం ఆ అందరినీ కూడా గృహ నిర్బంధం అరెస్ట్ చేయడం జరిగింది చివరికి మా సోమవీరరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించడం జరిగింది ఈరోజు ఏదైతే గంట సేపు దీక్ష చేస్తున్నామో అది కూడా ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయడం కోసమే మేము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం దేవాలయాల పవిత్రతని అంతర్వేదిలో జరిగిన దుర్ఘటన శిక్షించాలి